Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చక్రం తిప్పి చివరికి ఇలా ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడైతే ఈ పేరు అంతగా వినపడడం లేదు, కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అయితే ఆయన హవా జోరుగా సాగింది. చంద్రబాబు సర్కారులో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఆయన ఓ రేంజ్ లో పెత్తనం చెలాయించారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడం వెనుక ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి పాత్ర ఉందని ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఈయన ఇచ్చిన రిపోర్టులను నమ్ముకుని తిరిగి అధికారంలోకి వచ్చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆయన అంచనాలకు భిన్నంగా వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ అధికారికి కష్టాలు మొదలయ్యాయి. గతంలో చేసిన తప్పులన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. దీంతో ఆయన గత 3-4 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఇదే పరిస్థితి తలెత్తింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసి ఆ తర్వాత జగన్ సర్కారు ఆగ్రహానికి గురైన ఏబి వెంకటేశ్వరరావుకు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి ఆయన చేసుకున్న ఓ విజ్ఞప్తిని చీఫ్ సెక్రటరీ తిరస్కరించారు. దీంతో ఆయన చేసేది లేక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఆయన పిటిషన్పై విచారణ జరిపేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాలను అక్రమంగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై వైసీపీ సర్కారు సస్పెండ్ చేసిన ఏబి వెంకటేశ్వరరావు ఆ తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించి జాయినింగ్ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే సస్పెన్షన్లో ఉన్న కాలానికి తనకు రావాల్సిన జీతభత్యాలు ఇతర ప్రయోజనాలను కోరుతూ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఇప్పుడు తనను విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ చీఫ్ సెక్రటరీకి మరో విజ్ఞప్తి చేశారు. దీన్ని కూడా సీఎస్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఏపీ వెంకటేశ్వరరావు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తనను విదేశీ టూర్కు అనుమతించేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ఏబి వెంకటేశ్వరరావు పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపి నిర్ణయం ప్రకటిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో జీతభత్యాల చెల్లింపు విషయంలో అప్పటి సీఎస్ సమీర్ శర్మపై కోర్టు ధిక్కారని పిటిషన్ దాఖలు చేసిన ఏబీకి ఇప్పటి వరకు ఊరట దక్కలేదు. అదే సమయంలో ఇప్పుడు విదేశీ టూర్కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్పై హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు అనుమతి ఇవ్వకపోతే మాత్రం ఆయన విదేశాలకు వెళ్లడం సాధ్యం కాదు.